Hi friends, welcome to Ishmat Child Vlogs. Andar bagunnaru friends, mundu chala bagunnam. Nakaithe health ante set ayyindi annamata. Mammulu koncham jalubu undi, koncham daggula undi annamata. Baavakaithe inga set kaanattu undi, mammulu unnadu annamata ante inga. Mammulu undi baavakaithe jwaram antem taggindi, mappudante ippudante free ga ayipoyinam annamata. Grepe, raksha bandhan anamata repu. Ee roju uriki vellam anukunna gaani veel kaaledu repu velta anamata uriki. Ikkada ekkado ellu kanipisthunna. Ha? Ah, chudandi etla chudandi mari daranga bakka aithundi chudandi. Debba gunjindi. Em bakka atla em ledu? Atla em levu. Ah? Levu. Hi friends. ఒక 3-4 డేస్ నుంచి మధ్య సరిగ్గా కూడా వీడియోలు పెట్టలేదు. మొన్న పీర్ల పండుగ వీడియో పెట్టాం కదా నైట్. ఇంకా వీడియో పెట్టిన తర్వాత ఇంకా శైలికి సెట్ కాలేదు. కొంచెం నేను అక్కడ డ్యూటీ అని చెప్పిన కదా, ఇంతకుముందు డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ వెళ్తున్నా వల్ల ఇంకా వీడియోస్ తీయలేకపోయినాము. ఇవాళ విషయం ఏంటంటే, ఇవాళ మళ్ళా దర్గా దగ్గరికి రమ్మన్నారు. మొన్న రాత్రి శైలిని కొట్టింది కదా, అది నెమిలి కడతాను కొట్టిన చూడండి. అప్పుడు అంటే దేవునికి చూపించుకున్నాను అనమాట, ఇట్లా హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పేసి చూపించుకుంటే మళ్ళీ వాళ్ళు రండి అని చెప్పిండ్రు. అందుకని చెప్పేసి ఇంటికానే ఉన్నాము, ఇద్దరం రెడీ అయినాము. ఇంకా బయలుదేరుతాం, మళ్ళీ దర్గా దగ్గరికి వెళ్తాం. ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళి చూపించుకొని వస్తాం. ఇంకా చూడండి మా గనిగడయ్యలుగుతున్నారు. ఇంకా మా ఆడపడుచు ఇంకా ఎవరు రాలేదు, వస్తారు. ఒక ఆమె సిటీ నుంచి వస్తుందంట. ఇక మా ఇంకొక పెద్ద ఆమెలో ఇక్కడ మా ఊరు సైడ్ ఉంటాయి, రేపు వస్తుంది. ఇంకా మా నడిచలే ఇంకా నాగరంలో ఉండాలి. ఇంకా అందరు రేపు వస్తారు, రేపు ఈవినింగ్ అలా చేస్తారు. ఎంత రేపు? రేపు మార్నింగ్, రేపు 9:10 కల్లా వెళ్ళిపోతా అనమాట. శైలు వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టాలి కదా, ఇంకా వాళ్ళ ఊరికి వెళ్తుంది. వాళ్ళ ఊర్లా చేయకొస్తుంది, వాళ్ళ ఊర్లా. ఇంతకుముందు ఒకసారి మీకు అడవిలో ఆలయం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ వీడియో కన్నా కొంచెం కొద్దిగా ముందుకు శైలు వాళ్ళ తమ్ముడు నేను ఇద్దరము అంటే నది వీడి వరకు వస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ వాటర్ అని చెప్పేసి ఒకసారి చెప్పినాను చూడండి, గుర్తుందా? అదంతా ఫుల్ అయిపోయింది ఇప్పుడైతే. మొత్తం ఇక్కడ డ్యామ్ నుంచి చూస్తే కనిపిస్తుంది కదా, మొత్తం వాటర్ అయితే ఫుల్ అయిపోయింది ఆ ఏరియా మొత్తము. శైలి అడిగి వెళ్తే వీళ్ళైతే వీడియో ఇంకా వీడైతే చూడండి. వీడు మా అక్క కొడుకులు చెప్పినా కదా, మొన్న వచ్చేటప్పుడు వీని కూడా ఎక్కించుకొని వచ్చేసినాం అని చెప్పేసి. వీని కూడా సరిగ్గా హెల్త్ సరిగ్గా లేకున్నది. ఒక 1 వీక్ నుంచి ఫీవర్ వస్తుంటే చూపించడం సెట్ కాలేదు. ఇంకా వీడికి తీసుకొస్తే ఇంకా ఇన్ని అమ్మవారు ఇన్నే చేసిండ్రు. శైలికి వానికి 3 రోజులు ఎంటర్టెస్ వేసిండ్రు, తక్కువ అయిపోయింది ఇప్పటికైతే. తిన్నాడు ఆడుకుంటాడు, ఇంకా మంచి చీర కట్టేసింది. ఇక్కడ పైన ఎప్పుడైనా ఇంటికి వస్తే ఇంకా అక్క పిల్లలు కానీ చెల్లెల పిల్లలు కానీ ఎవరైనా ఇంటికి వచ్చిన అనుకోండి, ఇంకా దాంతో ఆట పెడతారు. ఇంకా ఇంకా అప్పుడప్పుడు శైలి కూడా కూర్చొని ఊగుతుంది అనుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి శైలి ఇంకా మొత్తం రెడీ అయిపోయింది, బట్టలు ఉతకడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆయన ఇంకా దర్గా దగ్గరికి ఇంకా రాలేదంట చెప్పడానికి. అంటే ఇంకా మనలాగానే చాలా మంది ఉంటారు అక్కడ, ఇంకా రాలేదంట. అమ్మ పోయి అక్కడనే ఉంది. ఇప్పుడు నేను శైలు గణేష్ గారి ముగ్గురేమో ఉన్నాము. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. అది అతను రాగానే ఫోన్ చేస్తే ఇంక వెళ్ళిపోతాం. ఒకవేళ అంతలో బట్టలు ఉతుకుతానేమో ఉతికేస్తుంది, లేదంటే కానీ ఉతకకుండా కూడా అట్లా వెళ్ళిపోతాం. ఇంకా ఇదే చూడండి మా వీధి. ఇంత ముందుకు అదిగోండి అక్కడ ఒక కొత్త ఇల్లు ఉంది చూడండి, అదిగోండి అటు సైడ్ ఆ ఇల్లు దగ్గర పెద్ద వేప చెట్టు ఉండండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో కూడా చూపించిన అంటే ఇట్లా ఇల్లుకి మొత్తం తిప్పి చూపిస్తుంటే కనిపించింది అక్కడ వేప చెట్టు, ఇక్కడ వేప చెట్టు. ఆ వేప చెట్లు అన్ని తీసేసింది. ఇంకా చెట్లు ఉంటే బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే, ఇక చూడండి మా జామ చెట్టును కూడా మా అయ్య మొత్తం కట్ చేసేసిండు. ఇల్లు ముసిరా, ఇల్లు ముసిరా, అది ఇల్లు ముసిస్తా. ఇల్లు ముయ్యలేదు అనుకోండి ఫ్రెండ్స్, మొత్తమే ఇక అంటే ఇంట్లో ఉన్నా సరే. ఇక నిన్న మొన్న ఏమైందంటే, మేము ఇక్కడ ఇల్లు ఓపెన్ చేసుకుని ఉండి ఆ ఇంట్లోకి వంటి బెడ్రూమ్ లోకి ఇట్లా పోయి ఇట్లా అన్న తింటున్నా సైడ్ ఇట్లా నీళ్ళు తీసుకొని వచ్చింది అంతే. ఇంట్లోకి పోయింది అప్పుడే, ఆగురా ఆగురా, ఇంట్లోకి పోయింది అప్పుడే ముసి. ఇంట్లో పెసరపప్పు మూట ఉన్నదండి, ఒక 1/2 కేజీ మూట ఇంత ఇంతంత ఉన్నది. ఆ మూటను ఒక రొట్టెని ఎత్తుకొని జంపు కోతి. కోతులు అయితే దారుణం, కొద్ది ఇట్లా యాది మార్చున్నావు అంటే మొత్తం పోతుంది. ఇంకా ఇక ఈ జామ చెట్టు అయితే మొత్తం వేసేసింది మా నాయన. ఇగో ఇంత ఇంత చిన్న చిగురు వచ్చినా కూడా దీంతో వల్ల పోసింది. అవునవును, జాంకాయలు అయితే మస్తు జాంకాయలు కాసినాయి కానీ ఒక్కటి కూడా తింటలేము, మొత్తం కోతుల పాలు అయిపోతుంది అని చెప్పేసి మా నాయన మొత్తం కట్ చేసి పడేసింది. ఇంకా కరాపాక చెట్టు అయితే మంచిగా పెరిగింది. కోతులు కాదు చూడండి ఫ్రెండ్స్, అక్కడ కోత
లో అయితే ఏం తక్కువ లేదు. కోతలు అయితే వస్తున్నాయి కొద్ది ఇట్లా యాదవ వచ్చినట్టున్నా కూడా చంపుకొని అప్పుడు ఆ నుంచి తీసుకొచ్చింది కదా మీ ఇంటికాంచి శైల్ వాళ్ళ ఇంటికాంచి తీసుకొచ్చిన చామంతి చెట్లు కూడా అండి ఇవి. ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇవి సందు మొత్తం నిమ్మ చెట్లు జామ చెట్లు లోపలికి పూల చెట్లు ఒకసారి చూపిస్తాయండి. జర వర్షాలు పడుతున్నందుకు మొత్తం ఎన్నుకున్నాయి ఇవి. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఇప్పుడు ఉంటాయి ఇంకా నిమ్మకాయ చెట్లు తప్ప ఇంకేమున్నా కూడా వేస్ట్ ఇంకా పనిచేయవు. ఇంకా అంటే పనిచేయమంటే ఏంటంటే ఏదైనా కొంచెం ఇట్లా కాయ కానీ పూత కానీ ఇట్లా రాగానే మొత్తం కోతులు పిక్క తినేస్తాయి అన్నమాట. ఇప్పుడు కాడికి రెండు నిమ్మ చెట్లు మాత్రం ఉంచుకున్నాడు. ఇవన్నీ అవతల సందులా కనకాంబరాలు నాటింటి కదండి చెట్లు. మన అప్పుడప్పుడు వీడియో ఉంది ఒకసారి వీలైతే కదా ఎండ్ స్క్రీన్ లో లేకపోతే టైకర్స్ లో ఇస్తా చూడండి. అప్పుడు నాటిన చెట్లు అప్పుడు చిన్న అక్కడ అటు సైడ్ చిన్న నారు లాకి వస్తే ఆ నారు తీసుకొచ్చి ఇవతల పక్క నాటిండ్రు. అవి చిన్న చెట్లే. సరే సరే ఇంకా దా వెళ్ళారు ముందు కూర్చుకుంటాయి. ఇదిగోండి ఇవతల సందుల నాటిన మొక్కలు అవన్నీ ఇక్కడ ఇక్కడ స్టెప్పులు స్టెప్పులు చేసి మేము అప్పుడు మొత్తం మొక్కలు నాటింటి కదండి. ఈ వర్షాలకు రాళ్ళ కింద నుంచి మొత్తం వాటర్ వస్తాయన్నమాట ఇక్కడ మొత్తం కొట్టుకొని పోయింది. అంతకుముందు పెరిగితే ఆకుకూరలన్నీ తెంపేసింది మొత్తము తిన్నారు ఇంకా. అది కూడా అక్కడ పుంటుకూర ఇక్కడ పుదీనా ఇవే సాక్ష్యంగా మిగిలిపోయినాయి అనమాట. ఇంకా మధ్యలో చిన్న చిన్న మిరప చెట్లు మిగిలిపోయినాయి. ఇంకా మిగతా మొత్తం కొట్టుకుపోయి అంత మిగిలిన మొత్తం తినేసాను అనమాట. ఇంకా అప్పుడు మేము ఊరే సిటీ వచ్చినప్పుడు ఇంకా మిగతాయి అవతల నాటేసిండ్రు కనకాంబరాల చెట్లు. ఎందినది ఎందిన చెట్టునా పూల చెట్టు ఆకలి రాజ్యం కోతుల కాడికైతే దారుణ. అవును మా ఊర్లో కోళ్ళని కూడా తింటాయి ఫ్రెండ్స్ కోతులు. చిన్న చిన్న పిల్లలు కానీ లేదంటే కొద్దిగా చిన్నగా అనిపించినా కూడా ఒక నాలుగైదు ఎటాక్ చేసి మొత్తం కోళ్ళని కూడా తినేస్తాయి కోతులన్నీ. దారుణం కోతులు అయితే ఫ్రెండ్స్. ఇంతకుముందు దర్గాకి వెళ్ళొచ్చినామండి చెప్పినాం కదా ఇట్లా దర్గాకి వెళ్ళేది ఉందని చెప్పినాం కదా. దర్గాకి వెళ్ళొచ్చినాము మొక్కొచ్చినాము ఇంకా ఇది చూడండి ఇక్కడ పెట్టేసిందంటే ఇట్లా ఇట్లా దర్గా దగ్గరికి ఏ దర్గా దగ్గరికి వెళ్ళినా కూడా అది కొంచెం ఊదాని ఉంటది అండి. ఊదాన్ని ఇట్లా పెడతారు కదా పెట్టిండు వచ్చేసినాము. పాతాలు ఇచ్చేసిన అంటే పాతాలు అంటే పీర్ల పండుగ అయిపోయిన తర్వాత మూడు రోజులకు అట్లా అంటే అది బొనుగులు పుట్నాలు ఆ దేవతకి ముక్కు బడిగా ఇస్తారనమాట అట్లా ఇచ్చినాము. ఇంకా అంటే మొత్తం అయితే పూజ అయిపోయింది దర్గా దగ్గర దేవుని దగ్గర దేవత అంటారు దేవుని దగ్గర ఇంక ఇచ్చేసినాము. అక్కడ వీడియో తీయడానికి వీలుగాలేదు కొంచెం జనాలందరికీ ఒకవేళ కెమెరా కనిపిస్తున్నాం అనుకో ఇంతమంది కంటే పండగ కాబట్టి ఎవరేవాళ్ళు లేదు వీడియో తీస్తున్నా కూడా అంటే ఎవరు తిప్పలాలు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మనం కూడా వీడియో తీసి ఇట్లా చూపించడం అనుకోండి అందరు మన చెక్కే చూస్తారు. అందుకని మా మాట ద్వారా వీడియో తీయలేదు అక్కడ. ఇంతముందుకు అదే దర్గా దగ్గరికి వెళ్లే ముందుకే శైలు బట్టలు కూడా ఉతికేసింది. ఉతుకుతుంటేనే అమ్మ ఫోన్ చేసి తొందరగా రండి రండి అన్నది. ఇంక అట్లే సగానికి ఆపేసి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఆ బట్టలు ఉతికేసి పైన ఆరి ఆరేస్తుంది ఇంకా శైలు అయిపోతుంది ఇంక శైలు పని కూడా అయిపోతుంది. ఇంకా బట్టలు ఉతికిని ఉతికిన బట్టలు ఆరేయడానికి చూడండి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు కానీ చెట్ల కట్టె లేకుండా అనుకో కోతులు పెళ్లి చేస్తాయి. మొన్న అట్లే అయింది నేను ఫోన్ మాట్లాడుకుంటా చెట్ల కట్టె లేకుండా పైకి ఎక్కిన అవి చూడట ఎదురుగా గోడ మీదనే ఉండదు కోతి. నా చేతిలో కట్టె లేకపోయేసరికి ఎంత పడ్డది ఇక మళ్ళీ కింది గురికిన ఇప్పుడు లేవులే ఒక్కోసారి ఎక్కి గోడ మీద కూర్చుంటాయి కనిపించావు అప్పుడు. మొన్న ఎట్లా అయింది కోతి కొద్దిగా అంటే ఖర్చుది చూడండి ఫ్రెండ్స్. మొత్తమే ఇంకా ఇల్లు మీద బట్టలు ఆరేయడానికి వచ్చింది. ఇవాళ అయితే లైట్ ఎండ వెళ్ళింది నిన్న మొన్న అంత లేకుండా ఎండ చూడండి మంచి ఎండ కొడుతుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇప్పుడు ఇదిగోండి ఇంటి మీద ఇవి ఉంటే టెలిఫోన్ కేబుల్ వైర్లు ఉంటాయి చూడండి ఇవి ఈ వైర్లు తీసుకొచ్చి వేసిన. ఇంతకుముందుకు ఇవి సిటీలో డ్యూటీ చేసేటప్పుడు అక్కడ చాలా వర్కులు జరుగుతుంటే మెట్రో వర్క్ జరుగుతుంటే చాలా వైర్లు తెగిపోయి పడిపోయేటివి అనమాట. ఇంకందుకని చెప్పేసి ఇంటికాడ ఉంటాయన్నా ఈ రకంగా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకొని వచ్చిన అన్ని సంచులు వేసుకొని వచ్చిన ఇప్పుడు ఇట్లా యూజ్ అయినాయి. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి సైడ్కి పెట్టేసినాం. బట్టలనే దీంట్లో మీద ఆరేస్తారు. ఇంకా కోతులు ఒకటే
బాధ అంత ఇంకా అంత మామూలే మంచిగా అనిపిస్తుంది. చీరలు దాని మీద వేసి అక్కడ కిందికి వాడేస్తుంది ఇంకా.